ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ మైనార్టీ సోదరులు ఉన్నా వాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముగా నేను అందరికీ చెప్తున్నా. అమ్మా, ఈ పొత్తు ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన పొత్తు. ఈ ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. రేపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం. అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి ఈ రోజు పొత్తులో చేరటం జరిగింది. అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. వేదిక మీద ఉన్న సభ్యులందరినీ, ఎవరైతే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎన్డీఏ అలయన్స్ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకి పంపించాలని ఈ సభలో మిమ్మల్ని కోరుతున్నాం. ఇంకా ఎంపీగా అన్నకన్నా నువ్వే స్పీడ్ ఉన్నావా? కొంచెం 6 అడుగులు అందగాడు. 2014లో నర్సరావుపేట ఎంపీకి పోటీ చేయాలని వచ్చారు, కానీ ఆనాడు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం. వెళ్ళి 5 కంపెనీలు స్థాపించి అద్భుతంగా సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ అయ్యాడు, ఒక అద్భుతమైన పారిశ్రామిక వెత్తారు అని చెప్తా ఉంటా. మీ ఆశలో సగం భాగం తెలుగుదేశం పార్టీకి రాయాలి. ఆనాడు టికెట్ ఇవ్వలే కనుక ఈరోజు ఇంత సక్సెస్ వచ్చింది మీలో. కానీ మళ్ళీ తిరిగి వచ్చారు. ఆనాడే చెప్పా, అన్న ఎందుకు మీకు ఈ ఎండలు, ఈ చౌంట మీకు అవసరమా, ఈ దుమ్ములో మీకు అవసరమా, ఇండైరెక్ట్ ఎన్నికలు వెళ్ళండి మీరు బాగా సక్సెస్ అవుతారని చెప్పా. లేదు, ప్రజలకి సేవ చేయాలి, గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చాలని ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందల నుంచుంటున్నారు. అందుకే ఎంపీగా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకు క్షమించాలి, పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ప్రతి స్పీచ్ లో వైసీపీ ఆంధ్ర రాష్ట్రమే ఖాళీ చేసి పార్పే పరిస్థితి తొందరలో రాబోతుంది. ఎర్ర బుక్ చూసి వాళ్ళు ఆల్రెడీ వణుకుతున్నారు. అన్నగారి పైన మొదటి కేసు పడిందండి. అరే, నా పైన ఎన్ని కేసులు తెలుసు ఇప్పుడు? అరే మరి అది లేదు, మొన్నటి వరకు 22 కేసులు అన్న. మొన్న అఫిడవిట్ వేయాలని ఎస్పీలు అందరు రాశా, బంపర్కి ఉచితంగా 2 ఎక్స్ట్రా కేసులు ఇచ్చారు. 24 కేసులు నా పైన. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన. ఎందుకు ఎందుకు భయపడతాం? పాదయాత్ర చెప్పా వైకాపా నాయకులకి, లోకేష్ తగ్గేదే లేదు. అరే బాములకే భయపడింది కుటుంబం మాది. వీళ్ళు పెట్టే చిల్లర కేసులు మనం భయపడతామా? వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభముఖ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, ఈరోజు మురళి గారు అదేవిధంగా అమలా గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ 40 రోజులు ప్రతి గడప తొక్కాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కరెక్ట్ గా 2 నెలల్లో ఎన్నికల ఫలితాలు వస్తాయి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ జెండాలు ఎగిరేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను. ఆయన మళ్ళీ మాట్లాడతాడు. అమ్మయ్య ఏదన్నా? 5 కాదు, ఇప్పుడు 24 సార్ బ్రదర్. అప్పుడు నాకు 5 ఉండే, ఇప్పుడు 24 ఉన్నాయి. సో మీరు 25 కేసులు పెట్టించుకున్నా చేస్తారా? అరే ఎవరు ఎన్ని ఎక్కువ కేసులు పెడితే అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది సార్. మీరు వస్తాయి కదా. ఇంకా మురళి అన్న, అదేవిధంగా అమలా గారి రాజకీయ భవిష్యత్ చూసుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని వచ్చిన కార్యకర్తలందరికీ నేను చెప్తున్నాను.
తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎవరైతే బాగా కష్టపడతారో, మెరుగైన సేవలు చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా మా గుండెల్లో పెట్టుకుని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మళ్ళీ మీ అందరు తెలుపుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జవహర్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. థ్యాంక్ యూ అన్న, అందరికీ నమస్కారం.